ఎన్టీఆర్ త్రిబులర్ తర్వాత త్రివిక్రమ్తో ఓ మూవీ, అలాగే ప్రశాంత్ నీల్తో మరో మూవీ చేయబోతున్నాడు. త్రివిక్రమ్తో అయితే పక్కా, కానీ ప్రశాంత్ నీల్తో క్లారిటీ అయితే రావడం లేదు. ఈలోపు ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్రిబులర్ పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్కి వెళుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని, అది కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ కిక్ బాక్సర్గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ స్ట్రైట్ ఫిల్మ్ కోసం ప్లాన్ చేస్తున్నాడా, అది నిజమా అంటుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిజమే నమ్మాలి అంటున్నారు. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా షేక్ అయిపోవడం ఖాయమంటున్నాయి కొన్ని సినీ వర్గాలు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్లో జోరుగా ప్రచారమవుతోంది. అయితే దీనికి తోడు అప్పట్లో త్రిబులర్ సినిమాతో బాలీవుడ్లో కూడా తన సత్తా ఎంతో చూపడానికి వెళ్తున్న ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ ఓ ప్రముఖ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలి ఎన్టీఆర్తో ఓ సినిమాని ప్లాన్ చేశాడని, ఇది భారీ హిస్టారికల్ ఫిలిం అని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అందులో నిజాలు ఎంత ఉన్నాయో కూడా తెలియదు. ఇప్పుడు తాజాగా ఈ వార్త రావడంతో నిజంగా కిక్ బాక్సర్గా జూనియర్ ఎన్టీఆర్ కనుక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని అక్కడ కూడా ఎన్టీఆర్ తన హిట్ల ఖాతాను తెరవబోతున్నాడని నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.